అందరికీ నమస్తే, నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ ఒక మంచి కిచెన్ టిప్ అండి. వేరుశనగ పప్పు పల్లీలను ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ముక్క వాసన రాకుండా, పురుగు పట్టకుండా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. మనము మార్కెట్ నుంచి తీసుకువచ్చే వేరుశనగ పప్పు ఎప్పుడు కానీ నాణ్యతగా ఉండాలి, మంచి క్వాలిటీగా ఉండే పప్పునే తీసుకొచ్చుకోవాలి. అది ఏసీ గదుల్లో ఉంటుంది కదా, అంటే ఏసీ సూపర్ మార్కెట్లలో కాకుండా మామూలు షాపుల్లో ఉండే వేరుశనగ పప్పు కానీ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే త్వరగా పురుగు పట్టకుండా, ముక్క వాసన రాకుండా బాగుంటుంది. ఒకవేళ మనము ఏసీలో నుంచి తీసుకువచ్చినా అది పురుగు పట్టకుండా, ముక్క వాసన రాకుండా ఉండాలంటే ముందుగా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో మనం తీసుకువచ్చిన వేరుశనగ పప్పును వేసి ఎండలో 2-3 రోజులు బాగా ఆరబెట్టి తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి కూడా ఉందండి. ఇలాంటి ఇనుప మూకుడు ఒకటి తీసుకొని అందులో వేరుశనగ పప్పు వేసి లో ఫ్లేమ్లోనే పప్పు లోపల వరకు వేగి మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే పైన పప్పు మాడిపోతుంది, లోపల అట్లాగనే పచ్చి పచ్చిగా ఉంటుంది. అందువలన ఇది మధ్యాహ్నం పూట ఖాళీ సమయంలో చేసుకుంటే మనకి టైము సేవ్ అవుతుంది. ఉదయాన్నే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వేసిన పప్పు వేయించకుండా, ఇలా వేయించిన పప్పులు కానీ ఉంటే 2 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొంచెం తినే శనగపప్పు వేసి చట్నీ కూడా చేసుకోవచ్చు. మరియు పురుగు కూడా పట్టకుండా ఉంటుంది, ఎన్ని రోజులైనా అలాగనే వాడుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలకి కొన్ని పప్పులు పెట్టి కొంచెం బెల్లం ముక్క పెట్టించినా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. మనము ఖాళీ టైంలో ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఈ పప్పు వేగడానికి నాకు 10 నుంచి 12 నిమిషాల వరకు టైం పట్టింది. ఇలా లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇలా వెడల్పుగానే స్టవ్ ఆపేసి కాసేపు అలాగనే ఉంచుకుంటే ఆ వేడికి పప్పు ఇంకా బాగా వేగుతుంది. చూడండి, ఇలాంటి వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో వేయించుకున్నటువంటి పల్లీలను వేసి బాగా చల్లారిన తర్వాత స్టీల్ డబ్బాలో కన్నా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటే మంచిది. స్టీల్ డబ్బాలో పప్పు మెత్తబడిపోతుంది ఈ చలికాలంలో. అందువలన ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకొని దానికి మూత కూడా కొంచెం గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి. మనం వేయించుకున్నటువంటి పప్పు మొత్తం చల్లారిన తర్వాత ఇలా వేసుకొని మూత పెట్టి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా వేయించుకొని పెట్టుకోవడం వలన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇవంతా తలనొప్పిగా ఉంది, మనకి ఈజీ పద్ధతి కావాలంటే ఇంకొకటి ఉంది చూడండి. మనము మార్కెట్ నుంచి తీసుకువచ్చిన ప్యాకెటు అలాగనే తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ముక్క వాసన రాదు, పురుగు పట్టదు, ఏమీ కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఆ పప్పును తీసి ఉపయోగించుకోవచ్చు. ఇలా 3 పద్ధతుల్లో ఏ పద్ధతి వీలుగా ఉంటే ఆ పద్ధతిని ఎంచుకొని వేరుశనగ పప్పుని ముక్క వాసన లేకుండా, పురుగు పట్టకుండా చాలా కాలం వరకు మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.